స్పందన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం 4 ఆర్జీలు వచ్చాయని ప్రకాశం జిల్లా పొదిలి మండలం తహసీల్దార్ ప్రభాకర్ వెల్లడించారు. మండలంలోని పెద్ద చెరువును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మండల ప్రజలకు అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పొదిలి మండల ప్రజలకు ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజున పొదిలి పట్టణంలో పెద్ద చెరువులో గత 2 సంవత్సరాల నుంచి ఆక్రమణలు గురి చేసిన పరిస్థితిని గుర్తించడం జరిగింది. ఆ సర్వే నివేదిక ప్రకారం ఎవరైతే ఆక్రమణలు ఉన్నారో వారందరినీ అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం మాత్రం నోటీసులు ఇచ్చి చేస్తామని చెప్పి తెలుస్తున్నాం. అలాగే ఈ రోజున అక్కడ పెద్ద చెరువుకు సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరితోటి ముగ్గురు కలిసి గుర్తించాము. ఎల్లుండి ఎవరెవరు ఉన్నారు ఆక్రమణలో ఉన్న దాని మీద వాళ్ళ లిస్ట్ తయారు చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించిన వేళ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రజలందరూ అధికారులకు సహకరించి ఎలాంటి ఆక్రమణలు చేయకుండా ఉండాలని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆక్రమణలు చేస్తే మాత్రం చట్టపరంగా అందరి మీద చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే చిన్న చెరువు ఆక్రమణలు కూడా ఈ పెద్ద చెరువు ఆక్రమణలు అయిపోయిన వెంటనే అందులో గుర్తించి వారిని కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు అక్కడ నుంచి ఖాళీ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య ఉన్న వేళ తహసీల్దార్ దృష్టికి తీసుకొస్తే మా లెవెల్లో పరిష్కారం చేసే సమస్యలన్నీ మేము ఇక్కడ పరిష్కారం చేస్తాము. మా పరిధిలో లేనివి ప్రజలకు మేము ఇక్కడి నుంచి మా పరిధిలో లేకపోతే పై అధికారులకి నివేదిక పంపించి తద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మీ ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా తహసీల్దార్ దృష్టికి తీసుకొస్తే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలియజేసి మంచి పనులు చేయడానికి ఇష్టంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సమస్యను పరిష్కరించుకోకుండా కొంతమంది జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందన కార్యక్రమం అర్జీలు ఇస్తున్నారు. అలా వెళ్ళొద్దండి. మీ అందరూ అక్కడికి వెళ్ళినా కూడా అర్జీలన్నీ మళ్ళీ మా దగ్గరికే వస్తాయి. మేము పరిష్కారం చేసి మళ్ళీ వాటి మీద రిపోర్ట్ పంపించాల్సింది ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి మనసుతో ఆలోచించి ఇక్కడ ముందు మా దగ్గర పరిష్కారం కాకపోతే మేము ఒక ఎండార్స్మెంట్ ఇస్తాం, ఈ ఫలానా కారణం చేత మీకు ఈ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఆ ఎండార్స్మెంట్ ఆధారంగా తీసుకొని మీరు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు ఉగాది నాటికల్లా ప్రతి ఒక్క పేదవారికి ఇంటి స్థలం ఇస్తామంటున్నారు, అలాంటప్పుడు వాళ్ళు ఆక్రమణ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఏదన్నా ఉంటే గ్రామ వాలంటీర్స్కి, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటి నివేసిన స్థలాలకి అర్హులైన వాళ్ళ జాబితాలందరినీ, నిజమైన అర్హులందరికీ, అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు లేని లబ్ధిదారులందరికీ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి అపోహలు వద్దు. ఒకవేళ రాకుండా ఎవరైనా అర్హులైన పేదవాళ్ళు ఉన్న పక్షంలో గ్రామ సభలు మళ్ళీ జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో మీకు ఇంటి నివేసిన స్థలం పొందడానికి అర్హత ఉందా లేదనేది మీకే తెలుసు. అది మళ్ళీ మేము విచారణ చేసి మీరు ఇనెలిజిబుల్ అని చెప్పి తేల్చడం కంటే అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పొరపాటున వాళ్ళందరూ గ్రామ సభల్లో అర్జీలు తెచ్చుకొని మీకు పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈరోజు స్పందన కార్యక్రమంలో స్పందన కార్యక్రమంలో రేషన్ కార్డుకి సంబంధించి 4 అర్జీలు రావడం జరిగిందండి. ఈ కార్యక్రమం రేషన్ కార్డులు కూడా గ్రామ వాలంటీర్ల ద్వారానే సర్వే చేసిన తర్వాత రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డులకి సంబంధించి కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ ఏ అర్జీ అయినా కూడా గ్రామ వాలంటీర్ ద్వారా సర్వే చేసిన తర్వాత మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఇది గమనించి తహసీల్దార్ కార్యాలయానికి గ్రీవెన్స్కి రాకుండా వాళ్ళు సచివాలయాల్లో అర్జీలు, రేషన్ కార్డులు అనేది ఇప్పుడు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాత రేషన్ కార్డులు ప్రక్రియ జరుగుతుంది. రేషన్ కార్డులు జారీకి అప్పుడు తగు చర్యలు తీసుకుంటారని చెప్పి, రేషన్ కార్డులకు సంబంధించి కూడా అర్జీలు ఎవరు దాఖలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది చేత వాలంటీర్లు రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో స్ప్లిట్ కార్డులు కానీ కొత్త కార్డులు కానీ కావాలనున్న వాళ్ళు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఏమన్నా డివైడ్ చేసుకోవడానికి నేమ్ ఆఫ్ చేంజింగ్ అట్లా అనుకుందా? కరెక్షన్కి సంబంధించి, నెంబర్ యాడింగ్ సంబంధించి మీ సేవ ద్వారా అర్జీలు దాఖలు చేసుకుంటే మేము చేస్తాం. దాంట్లోంచి విడగొట్టుకొని వేరే క్రెడిట్ కార్డ్ అనేది రాదు. క్రెడిట్ కార్డుకి మాత్రం ఛాయిస్ లేదు. మెంబర్ ఎడిషన్కి ఉంది, నేమ్ కరెక్షన్కి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.